తృణధాన్యాలలో అధిక విస్తీర్ణంలో సాగయ్యే పంట రాగి ఈ మధ్యకాలంలో ప్రజలు ఆరోగ్యంపై శ్రద్ధ వహించి తృణధాన్యాల వైపు మొగ్గు చూపుతున్నారు రాగిలో కాల్షియం ఇనుము పీచు పదార్థాలు పుష్కలంగా ఉంటాయి మంచి గిరాకీతో పాటు తక్కువ నీటి తడులు చీడపీడలు తట్టుకునే స్వభావం ఉన్నందున రైతులు వేసవి పంటగా రాగి సాగు చేయటానికి ఆసక్తి చూపుతున్నారు వేసవి రాగి సాగులో మంచి యాజమాన్య పద్ధతులు చేపడితే ఎకరాకు పదిహేను క్వింటాల వరకు అధిక దిగుబడులు సాధించవచ్చునంటున్నారు ఆచార్య ఎన్జిరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం శ్రీకాకుళం జిల్లా ఏరువాక కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు మనకి ధాన్య పంటలలో చాలా ముఖ్యమైన ఈ మధ్య కాలంలో చాలా ప్రాధాన్యత సంతరించుకున్న తృణధాన్యాలు అందులో ముఖ్యంగా రాగి చాలా ప్రాచుర్యంలో ఉంది ముఖ్యంగా చీడపీడల్లో మనకి గులాబీ రంగు పురుగు ఎక్కువగా ఆశించడం జరుగుతుంది దీన్ని కాండం తులసి పురుగు అంటాం చేత గులాబీ రంగులో ఉంటాయి అన్నమాట చిన్నగా అవి కాండంలో ముందుగా గుడ్లు పెట్టి తులుచుకుని ఆ గుడ్డు పొదిగిన తర్వాత అలా కాండంలో తులుచుకుని పోయిన తర్వాత కాండాన్ని కట్ చేయడం వల్ల నీరును పోషకాలు మొక్కకు అందకపోవడం వల్ల ఎండిపోవడం జరుగుతుంది చివరి ఎన్నులు వచ్చేసరికి తెల్లగా కంకులు అక్కడక్కడ తెల్లగా అయిపోవడం నిండుగా ఉండకపోవడం చిన్న స్టేజ్లో అయితే మొవ్వులు చనిపోవడం వల్ల పాపులేషన్ చాలా వరకు తగ్గిపోవడం జరుగుతుంది తద్వారా అది ఈ నష్టం చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అంటే సుమారుగా ఇరవై ఇరవై శాతం వరకు నష్టపరుస్తుంది కాబట్టి మనం దీని నివారణకు రైతులు జాగ్రత్త తీసుకోవాలి మొదటి దశలో వేసిన వెంటనే పొదను కానీ కొద్దిగా ఉన్నట్టయితే కార్బోఫైరేట్ గులికలు అయితే ఎకరాకి పది కేజీలు కార్టన్ క్లోరైడ్ గులికలు అవి అయితే ఎకరాకి ఎనిమిది కేజీలు చెప్పున చల్లుకోవాలి ఆ స్టేజ్ దాటిపోయి నీటి తడి తక్కువగా ఉన్న నీట్ మనకి ఏంటంటే క్లోరిఫైర్ పాస్ ఒక లీటర్ నీటికి రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా క్లోరాంటా నిల్లిప్రులు అంటారు ఏంటంటే లీటర్ నీటికి సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు చెప్పున్న పిస్కార్ చేసుకున్నట్టు అయితే ఈ గులాబీ రంగు పురుగుని అంటే నివారించుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఇంకో పురుగు శనగ శనగపచ్చ పురుగు కూడా రాగి పంట ఆశిస్తుంది చివరలు కట్ చేసేయడం ఆకులు కన్నాలు పెట్టడం తర్వాత కంకి దేశాలు బాగా ఆశించి పూతను గింజలను తినేసి నష్టపరుస్తుంది కాబట్టి మనం ఆశించినప్పుడు ఈ కంకులు దులిపిని చేత్తో ఏది నాశనం చేయాలి తర్వాత ఏంటంటే ఈ నివారణ కోసం క్లోరిఫైర్ పాస్ అయితే రెండు పాయింట్ ఐదు మిల్లీ లీటర్లు లేదా కొరాజిన్ కూడా సున్నా పాయింట్ మూడు మిల్లీ లీటర్లు లేదా మోనోక్రోటపాస్ పాస్ ఒకటి పాయింట్ ఆరు మిల్లీ లీటర్లు లేదా ఎస్పేట్ కూడా ఒకటి పాయింట్ ఐదు గ్రాములు లీటర్ నీటి చెప్పున కలిపి మనం పిస్కార్ చేసుకుంటే ఈ పచ్చ పురుగును సమర్థవంతంగా నివారించవచ్చు ఉద్రత తక్కువగా ఉంటే ముందుగా వేపు గింజల కషాయాన్ని ఐదు శాతం కానీ లేదా వేపు నూనె పదిహేను వందల పీపీఎం కానీ మూడు వేల పీపీఎం కానీ మనకు మార్కెట్లో దొరుకుతుంది అదైతే ఐదు మిల్లీ లీటర్ ఒక నేటి చెప్పున కలిపి మనం పిచికార్ చేసుకున్నట్టయితే ముందు గుడ్లు పదకకుండా ఉంటుంది కాబట్టి తద్వారా మనకి నష్టచాతం చాలా తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతు సోదాలు ముందుగా వ్యాప సంబంధాన్ని మందులు కొట్టుకొని తర్వాత దీనికి రావాలి ఇంకొకటి ఏంటంటే రాగిలో ప్రధానమైన సమస్య చెదలు ఎందుకంటే ఎక్కువగా రాగి వేసేది ఎక్కడంటే తడి లేని దగ్గర మెట్టు పంటలలాగా అదే ఇసుకతో కూడినటువంటి గర్భ నేలలు ఎక్కువగా వేయటం జరుగుతుంది అక్కడ ఏంటంటే ఈ చెదలు ఉంటే మనకు బయట కనిపించే పొలంలో ఉంటాయి నీళ్లు ఎప్పుడైతే వర్షాభ పరిస్థితులు ఉండి నీరు తడి పూర్తిగా ఆరిపోతుందో అప్పుడు ఈ చెదలు కొద్దిగా యాక్టివ్ అయ్యి మొదలు కొరికి తినేయటం వల్ల మనకి పంట నాశనం జరుగుతుంది కాబట్టి తల్లి పురుగు ఒక దగ్గర ఉంటుంది సెపరేట్గా అది ఎక్కడుందో పొట్టను గమనించి దాన్ని తవ్వేసి పొట్ట తీసివేయాలి అదేవిధంగా అందులో ఆ కన్నాలు పెద్ద రంధ్రాలు ఉంటాయి కదా అందులో మనకి క్లోరిఫైర్ పాస్ ఐదు లీటర్ లీటర్ చెప్పిన కలిపి మనం పిచికారి చేసుకున్నట్టయితే తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది పిచికారు చేయడం కానీ లేదంటే పది నుంచి పదిహేను లీటర్లు మందు రావణాన్ని ఆ చెదల పుట్టల ఆ సరౌండింగ్ అంతా పోయడం ద్వారా మనం చేదలు ఎక్కువగా నివారించడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా రాగిలు ఇంకొక ప్రధానమైన సమస్య ఏంటంటే నారు నుంచి కూడా మనకి పంటకు వచ్చేసరికి అగ్గి తెగులు అనేది ప్రధానమైన సమస్య ఈ అగ్గి తెగులు ఏంటంటే మనకి మొదట నారుమడిలో కానీ అదేవిధంగా ప్రధాన పంటలో కానీ ఆకుల పైన నూలు కండాకార మచ్చలు నల్ల మచ్చలు అక్కడక్కడ ఏర్పడతాయి ఇవి ఎందుకు వస్తుందంటే మనకి ఉష్ణోగ్రత చాలా తగ్గిపోవడం అంటే సుమారు ఇరవై డిగ్రీల కంటే తక్కువగా ఉన్నప్పుడు అదేవిధంగా గాల్లో అధిక శాతం కానీ ఎక్కువగా ఉన్నట్టయితే అంటే మంచులు బాగా పడుతున్నట్టయితే తెగులు బాగా ఆశిస్తుంది ఇదేంటంటే ఎప్పుడైతే ఆకుల మీద ఆశించి ఎక్కువ అయినప్పుడు ఇవన్నీ కలిసిపోయి మొత్తం ఆకంత ఎండిపోవడం కాలిపోయినట్టు కూడా జరుగుతాయి అదంత రాలిపోద్ది మధ్య మచ్చలో పదార్థం కూడా రాలిపోద్దు కాబట్టి ఎక్కువగా సివియర్గా ప్పుడు ఆ రకంగా పెరగకుండా అలా గుబురుగా ఉండి పొట్టిగా ఉండిపోవడం జరుగుతుంది తద్వారా మనకి పిల్లకలు రావు అదేవిధంగా ఇది మూడు రకాల స్టేజుల్లో వస్తుంది ఒకటి ఆకు మీద వస్తుంది తర్వాత కాండం మీద కూడా వస్తుంది ఇంకా సివిర్గా అయినప్పుడు మెడ మెడవిరుపు అంటాం మనం కంకి ఎక్కడైతే ఊంచు వంగుతుందో ఆ మెడ మీద కూడా ఎక్కువగా వస్తుంది కాబట్టి ముందు ఆకు మీద వచ్చినప్పుడే మనం సమద్రం నివారించుకుంటే ఆ తర్వాత మనకి ఎక్కువ ప్రమాదం అనేది తప్పుతుంది కాబట్టి ముందుగా దీని నివారణ కోసం ఏంటంటే కార్బన్ ఒక ఒక లీటర్నీటికి ఒక గ్రామ్ చెప్పున కలుపుకొని పిచికారి చేయాలి అదే ట్రైసైక్లో జోల్ అయితే సున్నా పాయింట్ ఐదు గ్రాములు ఒక లీటర్నిటికి చొప్పున కలిపి పిచికారి చేసుకుంటే సరిపోతుంది యూరియాని ఎక్కువగా వాడడం జరుగుతుంది ఆ యూరియా కూడా తగ్గించుకోవాలి మోతాదు మించకుండా వాడుకోవాలి అప్పుడే మనం దీన్ని సమతంతంగా నివారించుకోవచ్చు ఈ రకంగా మనం ఈ దశలో మూడు దశల్లో కూడా మనం రైతు సోదరులు జాగ్రత్తలు చేపట్టినట్టయితే తెగులను సమర్థవంతంగా నివారించుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా ముఖ్యంగా పురుగులు ఈ తెగులు కూడా కలుపు ముఖ్యంగా బండ్స్ పైన అంటే గట్లు పైన నీట్గా శానిటైజేషన్ చేసుకోకపోవడం కలుపు ఎక్కువగా ఉండడం వల్ల ముందు కలుపు మొక్కల మీద వచ్చి తర్వాత పంటలోకి రావడం జరుగుతుంది పెండి అనే మందుని ఎక్కడానికి ఒక లీటర్ని పది కేజీలు లిస్కల్ కలుపుకొని చల్లుకుంటే ఆ తర్వాత విత్తనాలు చల్లుకున్నట్టయితే మనం ముందుగా పుట్టకుండా చేసుకోవచ్చు పోస్ట్ ఎమర్జెన్సీ సర్వీస్ సైడ్లో ముఖ్యంగా వెడల్పాకుల కోసం మనం సమర్థవంతంగా టూ ఫోర్ డీ సోడియం సాల్ట్ ని ఒక లీటర్ నీటికి రెండు గ్రాములు చెప్పుకుని వాడుకున్నట్టయితే వేడల్పాకు జాతి కలుపు మొక్కలు సమర్థవంతంగా నివారించడానికి అవకాశం ఉంటుంది అదే విధంగా తుంగ కూడా ఎక్కువగా ఒక ఉంటే హలో సల్ఫర్ అని మందు సమర్థవంతంగా నివారించుకో ముప్పై ఆరు గ్రాముల నుంచి యాభై గ్రాముల వరకు ఉంది అంటే తేలికనాలు అయితే ముప్పై ఐదు గ్రాములు ప్యాకెట్ అది ఎకరానికి సరిపోతుంది రెండు వందల లీటర్ నీటిలో కలుపుకొని మనం పిచికారి చేసుకుంటే ఈ తుంగను కూడా సమర్థవంతంగా నివారించవచ్చు ముఖ్యంగా ఈ ససరాక్షన్లో మొదటి నుంచి కూడా కొద్దిగా అంటే ఇది ఎక్కువగా పెట్టుబడి లేనప్పటికి కూడా నిశ్చితంగా పరిశీలించడం చాలా అవసరం కాబట్టి పరిశీలించుకొని ఎప్పటికప్పుడు ఈ తగు జాగ్రత్తలు తీసుకుంటే ఆశించిన దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది